ఓకే, మనం మన సన్నిధికుని స్టార్ట్ చేసేసుకుందాం. మరి నిషిత, రిషిత మీలో ఇద్దరులో ఒక్కరు ప్రేయర్ను నడిపించిందన్న తర్వాత అరుణక్క ప్రారంభ ప్రార్థన చేస్తారు. అరుణక్క, నిషిత, రిషిత గమనించండి, మీకి అక్కడ మీకి అన్నయ్యకి బాగాలేదు, ఓకేనా? మీకి అన్నయ్య కోసం ప్రార్థన చేయాలి, అన్న హాస్పిటల్లో ఉన్నారంట. అలాగే నిమ్మక్క వాళ్ళ చర్చ్ లో ఇవాళ యూత్ యూత్ క్రిస్మస్ ఇవాళ, ఓకేనా? అక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతుంది, సో ఆ క్రిస్మస్ కోసం మీరు కూడా ప్రేయర్ చేయండి. అండ్ మా చర్చ్ లో కూడా రేపు, ఓకేనా, రేపు మీటింగ్ ఉంది, సో మా చర్చ్ కోసం కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ కోసం కూడా మీరు ప్రేయర్ చేయాలి కదా మనం చేస్తాం. ఓకే ఓకే అక్క, జోడించండి, త్రీ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా యేసయ్యా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యేసయ్యా. ఈ సమయంలో మేము ఈ రీతిగా సండే స్కూల్లో చేరడానికి మీరు మాకు సహాయాన్ని అనుగ్రహించినందుకు వందనాలు యేసయ్యా. ఏసీఆ అలాగే ఏసీఆ మరి మీకు అన్నయ్యకి బాగాలేదంటే ఏసీఆ మీకు అన్నయ్యకి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ఏసీఆ. హాస్పిటల్లో ఉన్నారంటే ఏసీఆ మరి మీరే మంచి ఆరోగ్యం దయచేయండి ఏసీఆ. మళ్ళీ డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చి మంచిగా సండే స్కూల్లో సాక్ష్యాన్ని చెప్పడానికి కూడా మీరే సహాయాన్ని అనుగ్రహించండి ఏసీఆ. మీకు అన్నయ్యకి మంచి ఆరోగ్యాన్ని బలమైన శక్తిని మీరే అనుగ్రహించండి ఏసీఆ. అలాగే నిమ్మక్క వాళ్ళ యూత్ క్రిస్మస్ ఉందంటే ఏసీఆ ఈరోజు ఆ క్రిస్మస్ అంతా కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వడానికి కూడా మీరే కృప చూపించండి ఏసీఆ. మీరే సహాయం చేయండి ఏసీఆ, అన్ని విషయాల్లో మీరే జయాన్ని అనుగ్రహించండి ఏసీఆ. నిమ్మక్కని మీరే గొప్పగా వాడుకోండి ఏసీఆ. అలాగే ఏసీఆ రేపు మినీ అక్కల్ చర్చిలో ఒక ప్రోగ్రామ్ ఉందంటే ఏసీఆ, మరి ఆ ప్రోగ్రామ్ అంతట్లో కూడా మీరే త్వరగా ఉండండి ఏసీఆ. మినీ అక్కని కూడా ఆ ప్రోగ్రామ్ లో వాడుకోండి ఏసీఆ. అలాగే మా సండే స్కూల్ ఫ్రెండ్స్ అందరు కూడా త్వరగా సండే స్కూల్లోకి రావడానికి మీరే మాకు వాళ్ళకి సహాయాన్ని అనుగ్రహించండి ఏసీఆ. సండే స్కూల్లో అందరూ ఎంజాయ్గా పార్టిసిపేట్ చేయడానికి మీరే మాకు సహాయం చేయండి ఏసీఆ. మా సండే స్కూల్లో ఇంకా స్ట్రెంగ్త్ దయచేయండి ఏసీఆ. ఏసీఆ అలాగే ఏసీఆ మేము 25th వరకు క్రిస్మస్ గురించి లెసన్స్ నేర్చుకుంటుండగా మీరే త్వరగా ఉండండి ఏసీఆ. మేము ఇంకా మంచి లెసన్స్ నేర్చుకోవడానికి కూడా మీరే మాకు కృప చూపించండి ఏసీఆ. సండే స్కూల్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం మీరే కృప చూపించండి ఏసీఆ. మంచిగా ఈ ప్రోగ్రామ్ జరగడానికి సహాయం చేయండి ఏసీఆ. ఎక్కడ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఏది లేకుండా మీరే కృప చూపించమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఏసీఆ నామంలో అడిగి పెట్టుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. నిమ్మక్క మీకు ఎలా వినిపిస్తుంది? బానే ఉందంటారా? మీ డివైస్ మాట్లాడుతున్నాం. నేను ఆన్ చేయగానే మీ వాయిస్ మీకు వినిపిస్తుంది. అవును, నేను ప్రేయర్ కంప్లీట్ చేస్తాను అక్క, ఆ తర్వాత పొజిషన్ మార్చుకుంటాను, ఓకేనా? అలాగే. పిల్లలు ప్రేయర్ పొజిషన్స్ లో వచ్చిందనా? మహాపరిశుద్ధుడ, ప్రేమ స్వరూపిణి గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ నిమిషం వరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచిన దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభువా నాయన, నిమ్మకును వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకున్నాం. మీకు ఈ బ్రదర్ మరి బాగాలేదని వినిండుగా ఆయన, ఏదైతే మరి బలహీనత హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారో సమస్తము ఎరిగిన దేవుడవు, గాయము పెట్టువాడు నీవే, కట్టువాడము నీవేనాయన. సమస్త మంచి ఆరోగ్యము దయచేయండి. ఏదైతే శరీరంలో బలహీనతలు ఉన్నాయో ప్రభువా నాయన, తండ్రి తన నడినెత్తి నుంచి ప్రభు అరికాలు వరకు మీరే నా తండ్రి మీ గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరిచి నాయన త్వరగా డిశ్చార్జ్ అవడానికి మీ కృపను సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు అక్క. వాళ్ళ నాయన మరి చర్చ్ లో యూత్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతుండగా మీరే నా తండ్రి తోడుగా ఉండండి, కేవలం మీరు మాత్రమే మహిమ పొందుకునేటట్లు గొప్పగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మిన్నీ సిస్టర్ వాళ్ళ చర్చ్ లో కూడా జరుగుతున్న సెలబ్రేషన్స్ మీ చేతులకు అప్పు చెప్పుకుంటున్నాం నాయన.
ఎక్కడైతే నా తండ్రి ఎల్లంతయ్యో నీ నామ మహిమకరంగా ఆరాధనలు జరుగుతున్నాయో అయ్యా పరప్రభు, ఆ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయో ప్రతి ఒక్క పనిలోనూ మీరు తోడుగా ఉండండి, మీ నామ మహిమకరంగా జరిగించండి. అలాగే ప్రభు ఈ ఆన్లైన్ సండే స్కూల్ ప్రభు మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా జాషో బ్రదర్ ని బట్టి నేను స్తుతిస్తున్నాం, జోషి బ్రదర్ ని బట్టి నేను స్తుతిస్తున్నాం, శాలేం గారిని బట్టి స్తుతిస్తున్నాం, ఈ సండే స్కూల్ ఫ్యామిలీ నాయన, పిల్లలు, టీచర్స్, అయ్యా శ్యామలక్క, నిమ్మక్క, ప్రతి ఒక్క రిసోర్స్ పర్సన్స్ ని అందరినీ నాయన మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. వారందరిని బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా నన్ను కూడా ఈ సండే స్కూల్ టీమ్ లో ఫ్యామిలీలో చేర్చినందుకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి స్తోత్రాలు నాయన. ఈ సండే స్కూల్ మేము ఆరంభించుకుండగా ప్రభువా ముగింపు వరకు మీరు తోడుగా ఉండండి. ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రభువా కేవలం మీరు మాత్రమే పనిచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ కొరకు నాయన మహిమకరంగా మేము అందరము పనిచేయలాగా సహాయం చేయండి. నమ్మకముగా విశ్వాసంగా పనిచేటకు మాకు జ్ఞానము దయచేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క చిన్న బిడ్డను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను అయ్యా, ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నారో వారందరు నాయన ఏ ఆటంకాల చేత రాలేకపోతున్నారు ప్రభు, ప్రతి ఒక్క ఆటంకాన్ని తీసివేయమని అయ్యా ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చేస్తూ యేసు ఘనమైన నామన ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓకే పిల్లలు వచ్చేయండి, యాక్షన్ సాంగ్ చేసేద్దాం. అందరం కూడా నిలిచాలి. సెలీనా, రిషిత, నిషిత, ఏఎన్ జోయల్, ప్రైజ్ లార్డ్. ఓకే జిల్ 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 జిల్
చిరుగాలి మెల్లగ పారే సెలయేరు ఆనందం ఆహ్లాదం దేవుడు మనకిచ్చిన భాగ్యం ఆనందం ఆహ్లాదం దేవుడు మనకిచ్చిన భాగ్యం జిల్ 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 జిలేబి పువ్వుల రాణి గులాబీ జిల్ 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 జిలేబి పువ్వుల రాణి గులాబీ మాధుర్యం సౌందర్యం దేవుడు మనకిచ్చిన భాగ్యం మాధుర్యం సౌందర్యం దేవుడు మనకిచ్చిన భాగ్యం సంతోషం సహవాసం దేవుడు మనకిచ్చిన భాగ్యం సంతోషం సహవాసం దేవుడు మనకిచ్చిన భాగ్యం జిల్ 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 జిలేబి పువ్వుల రాణి గులాబీ జిల్ 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 జిలేబి పువ్వుల రాణి గులాబీ మాధుర్యం సౌందర్యం దేవుడు మనకిచ్చిన భాగ్యం మాధుర్యం సౌందర్యం దేవుడు మనకిచ్చిన భాగ్యం ఎక్సలెంట్ పిల్లలు, వండర్ఫుల్, వెరీ వెరీ గుడ్ దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇదంతా కూడా మనకి దేవుడి ఇచ్చిన భాగ్యం కదా. మనకి ఆనందము సంతోషము సహవాసము మనకి ఇచ్చిన దేవుని కృప కదా. దేవుని మహిమ కలుగును గాక. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్లేస్ లోకి వెళ్ళి కూర్చోండి. ఎవరైనా బైబిల్ ఫ్యాక్ట్ చెప్తారా? బాగున్నారా? మీ హెల్త్ బాగుందా? ఖుషి జోషి, బైబిల్ తెలుసుకున్నాము. ఇప్పుడు మనము 40 డేస్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు 40 డేస్ గురించి 3 విషయాలు తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 4th నేర్చుకున్నాం. జీసస్ సేవకు వెళ్ళే ముందు 40 డేస్ ఉపవాసం ఉండాలి ఫ్రెండ్స్. ప్రేయర్ లో జీసస్ సేవకు వెళ్ళే ముందు 40 డేస్ ఉపవాసం ఉన్నాడు ఫ్రెండ్స్. ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తుంటారు ఫ్రెండ్స్ జీసస్. అర్థమైందా? అర్థమైందా ఫ్రెండ్స్? మీరెవరు థమ్స్ అప్ చూపించలేదని అర్థం కాలేదన్నమాట. అర్థమైందా ఏంజల్? ఓకే, ఇప్పుడు మనము 40 డేస్ గురించి చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. దాంట్లో ఇది 4th డిఫరెన్స్.40 దినాల పాటు ఉపవాసం ఉన్నారంట కదా కదా పిల్లలు. చాలా చక్కగా చెప్పింది సెలీనా. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ నానా. సో ఈ మన పాట పాడడానికి మన మధ్యలో ఇద్దరు సిస్టర్స్ రెడీగా ఉన్నారు. సాంగ్ నెంబర్ 12, పేజ్ నెంబర్ 9. కవాలి 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 మా ఇల్లు పరదైస్ ఉండాలి 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 మా ఇంట్లో ప్రభు యేసు. కవాలి 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 మా ఇల్లు పరదైసు ఉండాలి 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 మా ఇంట ప్రభు యేసు. అమ్మా నాన్న కొట్లాడుకుంటే మధ్యన మా గతి ఏం కాను ఏం కాను. అమ్మా నాన్న కొట్లాడుకుంటే మధ్యన మా గతి ఏం కాను ఏం కాను. అన్న అక్క తిట్టేసుకుంటే మాదిరి చూపే వారెవరు వారెవరు. అన్న అక్క తిట్టేసుకుంటే మాదిరి చూపే వారెవరు
వారెవరు ప్రభువ పుట్టించవా ప్రేమ సమాధానాలు మా ఇంట్లో యేసు కలిగించవా ఎప్పుడు క్షమించుగునను మనసులలో ప్రభువ పుట్టించవా ప్రేమ సమాధానాలు మా ఇంట్లో యేసు కలిగించవా ఎప్పుడు క్షమించుగునములు మనసులలో కావాలి 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 మా ఇల్లు పరదేశు ఉండాలి 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 మా ఇంట ప్రభు యేసు కావాలి 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 మా ఇల్లు పరదేశు ఉండాలి 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 మా ఇంట ప్రభు యేసు చీటికి మాటికి చిరాకు పడితే చూడలేమా నాన్న ముఖం నాన్న ముఖం చీటికి మాటికి చిరాకు పడితే చూడలేమా నా నమ్మకం నా నాన్న ముఖం సనుగుతు గనుగుతు సాధించే మా అమ్మను చూస్తే భయం 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 సనుగుతు గనుగుతు సాధించే మా అమ్మను చూస్తే భయం 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 ప్రభువ పుట్టించవా ప్రేమ సమాధానాలు మా ఇంట్లో యేసు కలిగించవా ఎప్పుడు క్షమించుకునము మనసులలో ప్రభువ పుట్టించవా ప్రేమ సమాధానాలు మా ఇంట్లో యేసు కలిగించవా ఎప్పుడు క్షమించుకునము మనసులలో కావాలి 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 మా ఇల్లు పరదేశు ఉండాలి 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 మా ఇంట ప్రభు యేసు కావాలి 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 మా ఇల్లు పరదేశు ఉండాలి 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 మా ఇంట ప్రభు యేసు థాంక్ యూ అక్క ప్రైజ్ ద లార్డ్ అక్క ప్రైజ్ ద లార్డ్ నానా వెల్ డన్ రిషిత నిషిత గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ నానా అయితే పిల్లలు ఎవ్వరు కూడా పాడలేదు టీచర్స్ మాత్రం బాగా పాడారు అరుణ అక్క పావని అక్క చక్కగా అందరు మేమందరం పాడాం కానీ పిల్లలు ఎవరు పాడు ఏం చేయాలి సెలీనా ఏమైంది ఖుషి అని జోషి పాడాలి కదా మరి బుక్స్ ఉన్నాయి కదా మీ దగ్గర ఖుషి అని జోషి మీకు బుక్ రాలే కదా మీరు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారా ఇంట్లోనే ఉన్నారా అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి నేను అంకుల్ కి అడ్రస్ పంపిస్తాను చెప్తాను అంకుల్ కి సో మేబీ టూ డేస్ తర్వాత మీకు వస్తాను నాకు మీకు వచ్చిన వెంటనే నాకు కాల్ చేసి చెప్పండి లేదంటే మీకు సండే స్కూల్ వచ్చిన తర్వాత కూడా చెప్పొచ్చు ఇన్ఫర్మేషన్ ఏమైంది జోయల్ అక్క నా బుక్ ఇంట్లో వదిలేసాను అక్క బుక్ ఇంట్లో వదిలేసావా ఎక్కడ ఉన్నావు ఇప్పుడు నువ్వు షాప్ లో అక్క షాప్ లో ఉన్నా ఓకే ఓకే ఫైన్ సో హోమ్ చెకింగ్ లోకి వెళ్ళిపోదాము నిమ్మక్క Prophet has written Matthew 2:5 Okay, Nana. Okay, very good, very good. Praise the Lord, Selena. Praise the Lord, Akka. Praise the Lord. మిక్కీ అన్న గురించి ప్రేయర్ పాయింట్ రాసాను అన్న ప్రేయర్ పాయింట్ రాసాను అక్క హోంవర్క్ అక్క
మెమరీ వర్స్ చెప్తాను అక్క. యూదయా దేశపు బెత్లహేమ నీవు యూదా ప్రధానులలో ఎంతో మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. మత్తయి 2:5. యాక్టివిటీ అక్క, ముగ్గురు జ్ఞానులక్క. స్టార్స్ చూస్తూ వెళ్తారక్క జీసస్ దగ్గరికి. అప్పుడు హేరోదు రాజు దగ్గరికి వెళ్తాడక్క. ఆ రాజు బరువు అంటారక్క. వాళ్ళు ఈ జ్ఞానులు మళ్ళీ తిరిగి రారక్క. వేరే దారిలో వెళ్ళిపోతారక్క జ్ఞానులు, ముగ్గురు జ్ఞానులు. అప్పుడు అప్పుడు హేరోదు రాజు కాదు కాదు నేనే రాజుని అంటాడక్క. మనము హేరోదు లాగా ఉండకూడదు అక్క, జ్ఞానులాగా ఉండాలక్క. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లాడ్ అక్క. ప్రైజ్ లాడ్ తల్లి, బాగా చేస్తున్నా, బాగా చెప్పా, వెరీ గుడ్. జయ ప్రైజ్ లాడ్. బాగున్నావా జయ? ఏం తింటున్నావు? కేకా? ఏంటది? బిస్కెటా? బిస్కెట్ తింటుంది అక్క జయ. నాకేది? సరే తిను. ఓకే తిన్నావా? సరే నాకు ప్రైజ్ లాడ్ అన్న ఖుషి జోషి. ప్రైజ్ లాడ్. బాగున్నారా? మరి ఈ బుక్ ఎలా వచ్చింది? షాప్ కి తెచ్చుకున్నావా? మమ్మీ తెచ్చారా? బ్యాగ్ లో ఉన్నా? బ్యాగ్ లో పెట్టుకెళ్ళారేమో అని అడుగుతున్నా. తీసుకెళ్ళావా? దేశపు బెత్లెహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు
ఇశ్రాయేలీయులను నా ప్రజలకు పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్తల ద్వారా రాయబడి ఉన్నదని చెప్పను. మాథ్యూ 5:2-5. Very good, Nana. Very good. Praise Lord, Akka. Thank you, Akka. God bless you. Unmute, Vishta, Vishta. Praise the Lord, Akka. Praise the Lord, Amma. Thanks, Akka. Very good. Eri, Vishita? Vishita. Bye, Akka. Health kosam prayer chesanu, Akka. మెమరీ వెర్షన్ హోమ్ వర్క్ అక్క. బాగున్నాను బాగున్నాను. వస్తారు అక్క హేరద్ రాజు దగ్గరికి బంగారం సామ్రాన్ని బోలం తీసుకొని వస్తారు అక్క. మెమరీ వర్స్ అక్క. మెమరీ వర్స్ చెప్తాను అక్క. మత్తయి 2:5 ఏలయనగా యూదా దేశపు బెట్లహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడినది అనిరి. మత్తయి 2:5. థ్యాంక్ యూ. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, చాలా బాగా చెప్తారు. నన్ను గాడ్ బ్లెస్ యూ. నిషిత ఎన్నానా బయటికి వెళ్ళిందా? కరెన్ ఉన్నారా? శారన్, శారన్ పాపా ప్లీజ్ లో ఉన్న వీడియో ఆన్ చేసుకుంటావా? చేస్తానక్క. చేస్తావా? హోంవర్క్ చేస్తున్నాను అక్క. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నువ్వు హోంవర్క్ చేసి ఆ హోంవర్క్ ని నువ్వు గ్రూప్ లో పోస్ట్ చేయి. ఓకేనా? పోస్ట్ చేస్తావా? ఓకే అక్క. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు లెసన్ లోకి వెళ్ళిపోతాం మరి. ఓకేనా? ఓకే, మనం లెసన్ లోకి వెళ్ళిపోదాము. మన మధ్యలో ఉన్న నా వాయిస్ వినిపిస్తుందా అక్క? ఒక్క నిమిషం అక్క, ఒక్కసారి ఉండండి. ఫోన్ పొజిషన్ ఎక్కడో రీ సౌండ్ వస్తుంది అక్క, దాంట్లో నుంచి రీ సౌండ్ వస్తుంది. అక్క ఇప్పుడు ఓకేనా? అవునీ అక్క, మీకు మీదొక్కటే మీది కూడా అక్క మీరు మ్యూట్ అవ్వండి ఒకసారి, నేను మాట్లాడతాను, అప్పుడు కూడా వస్తుందేమో ఒకసారి చూడండి అక్క. వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తాను. ఓకే, మళ్ళీ వస్తారో వెయిట్ చేద్దాం అక్క. వచ్చారు.
అన్మ్యూట్ ఓకేనా అక్క? ఓకే అక్క. ఓకే అక్క డన్ కంటిన్యూ చేయండి. ఇట్స్ యువర్ టైం. థాంక్యూ అక్క. పావని అక్క, మిని అక్క అందరికి ప్రైజ్ లార్డ్. పిల్లలు ప్రైజ్ ది లార్డ్. చాలా రోజులే మిమ్మల్ని చూసి హ్యాపీ క్రిస్మస్. హ్యాపీగా ఉన్నారా? చక్కగా మంచి మంచి విషయాలు నేర్చుకుంటున్నారు కదా డిసెంబర్ స్టార్టింగ్ నుంచి. అక్క వాళ్ళు చాలా డీప్ గా లెసన్స్ చెప్తున్నారు కదా పిల్లలు. మీరు ఎంతో ధన్యత. డీప్ గా ప్రతి ఒక్క వాక్యము నాలుగు నాలుగు వచనాలు చక్కగా డీప్ గా నేర్చుకుంటారు. గ్లోరీ టు గాడ్ కదా. ఇంత గొప్ప అవకాశం మీరు అందరికీ ఇచ్చారు దేవుడు. చెప్దామా ఒకసారి గ్లోరీ టు గాడ్, ప్రైజ్ ది లార్డ్ అని అందరం చేతులు ఎత్తి పైకి చెప్దామా. గ్లోరీ టు గాడ్, ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే పిల్లలు, లెసన్ లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ఒకసారి మీ ప్రేయర్ పొజిషన్స్ లోకి వచ్చేయండి. ఒకసారి నా వాయిస్ మీకు అందరికి వినిపిస్తే థమ్స్అప్ చూపించరా. క్లియర్ గా వినిపిస్తుందా? ఓకే. సెలీనా వినిపిస్తుందా? ఎంజాయల్. ఓకే, వెరీ గుడ్. ప్రేయర్ పొజిషన్స్ లోకి వచ్చింది అన్న. రెడీ? వన్. మోకరించేయండి. మోకరించే వాళ్ళు, కుదిరిన వాళ్ళు మోకరించేయాలి. వన్, టూ, త్రీ. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపైన గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాకు మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజు లెసన్ చెప్పుచున్న నాకును ప్రభా, మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు అయ్యా. నా తలంపులు, నా ఆలోచనలు అన్నిటినీ మరుగు చేసి కేవలం మీరు మాత్రమే మహిమ పొందుకునేటట్టు, మీరు మాత్రమే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. కావలసిన వాక్చాతుర్యాన్ని, సమయోచితమైన జ్ఞానమును, బిడ్డల పరిస్థితులకు, స్థితులకు దిగజారి వారికి అర్థమయ్యేటట్టు ఏ రీతిగా మాట్లాడాలో మీరే బోధించమని ప్రార్థన చేస్తున్నాం. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్, ఫోన్ వల్ల డిస్టర్బెన్సెస్ రాకుండా, దుష్టుడు ఇక్కడ పని చేయకుండా యేసు నామన కొట్టివేయమని చిన్ని ప్రార్థన మీ పాదములు చెంత ఉంచుతూ యేసు ఘనమైన నామన ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నానా బైబుల్స్ తీసుకోండి తల్లి. మీరు భలే చేస్తున్నారు క్రాఫ్ట్స్. జ్ఞానుల గురించి బాగా చెప్పావు సెలీనా. గుడ్. క్రాఫ్ట్ కూడా చాలా బాగుంది. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. రిష్తా నిష్తా, మీరు సాంగ్ కూడా చాలా బాగా పాడారు. గాడ్ బ్లెస్ యూ నాన్న. న్యూ టెస్ట్మెంట్ నాన్న బైబుల్స్ తీయండి. మత్తయి, మత్తయి సువార్త 2:8 నుంచి చదువుకుందాం. నేను చదువుతున్నాను నాన్న, మీరు ఫింగర్ పెట్టి చూడండి. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానని నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపింది. ఇక్కడ మీరు వెళ్ళి అని ఎవరిని అంటున్నారు? ఎవరంటున్నారు? ఎవరిని ఎవరు అంటున్నారు అంటే పిల్లలు, నేను మనకి లెసన్ విన్నారు కదా, హేరోద్ రాజు గారు చెప్తారు కదా రహస్యమందు జ్ఞానులను పిలిపించి. మీరు వెళ్ళి శిశువు కొరకు వచ్చారు కదా, రాజుల కొరకు. రాజులకు రాజు పుట్టాడు, యూదులకు రాజు పుట్టాడు. ఆయన ఎక్కడున్నారని అడిగినప్పుడు వారిని రహస్యంగా పిలిపించి ఇలా చెప్తున్నాడు కదా, మీరు వెళ్ళి రహస్యంగా, మీరు వెళ్ళి ఆ శిశువు ఎక్కడున్నాడో ఆ వర్తమానము నాకు తీసుకొస్తే నేను కూడా మీతో పాటు వచ్చి, మీతో వచ్చి నేను కూడా వచ్చి ఆ శిశువును పూజిస్తాను అని మాట్లాడుతున్నాడు. కానీ నిజమైన ఉద్దేశం అదేనా పిల్లలు? కాదు కదా. కపటమైన మాటలు మాట్లాడతారు. హేరోదు హృదయంలో వేరే ఆలోచన ఉంది. అయితే 9 మనం చూస్తే, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రమును ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచింది. చూడండి పిల్లలు, కనిపిస్తుందా మీ అందరికీ? కనిపిస్తుందేనానా? వారు రాజు దగ్గర నుంచి బయలుదేరి వారిని నడిపిస్తుంది కదా ఒక నక్షత్రం. ఆ నక్షత్రం వారికి ముందుగా వెళ్లే వరకు వెళ్తున్నప్పుడు వారు వెనుక దాన్ని ఫాలో అవుతూ ఆ శిశువును వెతుకుతూ వారు ఫాలో అవుతూ బెత్లెహేం నుంచి బెత్లెహేమ్కు బయలుదేరారు పిల్లలు. కనపడుతుందా మీరందరికీ?
అజ్ఞానులు నక్షత్రము ముందుగా వెలుచుండగా అజ్ఞానులు వెనక వెంబడిస్తా ఉన్నారు పిల్లలు. అయితే తర్వాత వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, అంటే ఆ నక్షత్రము ఒక చోట ఆగింది. ఎక్కడ ఆగి ఉంటుంది పిల్లలు? మనందరికీ తెలుసు కదా, యేసయ్య ఉన్న చోటన ఆ నక్షత్రం ఆగింది. ఎప్పుడైతే ఆ నక్షత్రం ఆగిందో వారి గమ్యం, వారు ఏదైతే వెళ్ళాలనుకున్నారో, ఎక్కడైతే ఎవరినైతే చూడాలనుకుంటున్నారో ఆ స్థలానికి వారు చేరుకున్నారు. ఆ నక్షత్రాన్ని ఆగిన ఆ నక్షత్రాన్ని చూచి వాళ్ళు డిసైడ్ అయిపోయి హృదయంలో ఆనందం వచ్చేస్తుంది. వాళ్ళు ఏదైతే ప్లేస్ కి రీచ్ అవ్వాలో ఆ ప్లేస్ కి రీచ్ అయిపోయారు. అక్కడ ఉన్న మా తల్లి అయిన మరియను, యోసేపును, శిశువుగా ఉన్న ఆ బిడ్డను చూసి, యేసు ప్రభు వారిని చూసి అత్యానంద భరితులై సంతోషిస్తున్నారు, ఎంతో ఆనందపడుతున్నారు. ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చారు కదా పిల్లలు యేసు ప్రభు వారిని కలవటానికి. వారు ఆ శిశువుని చూసి సంతోషపడ్డారనమాట. తర్వాత ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువుని చూచి సాగింపడి, అక్కడ యోసేపు గారు ఉన్నారు, మరియ గారు ఉన్నారు, యేసు ప్రభు వారు ఉన్నారు. కానీ వారిని చూచారంటే, కానీ వారు ఏం చేశారు, యేసు ప్రభు వారిని చూచి యేసు ప్రభు వారి ఎదుట సాగిలు పడ్డారనమాట. జ్ఞానులు ఎవరు ఎదుట సాగిలు పడ్డారు? యేసు ప్రభు వారిని, జీసస్ ని చూసి సాగిలు పడ్డారు. ఆ తర్వాత ఏం జరిగింది, తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించారు. వాళ్ళు తెచ్చిన ఆ పెట్టెలను వారు పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా యేసు ప్రభు వారికి అర్పించారు పిల్లలు. ఏంటి ఈ గిఫ్ట్స్? ఎందుకు ఈ గిఫ్ట్స్? అసలు ఏంటి అందులో ఏముంది? బంగారం ఏంటి, సాంబ్రాణి ఏంటి, బోలం ఏంటి? ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానంతో వాళ్ళ మనం తెలుసుకుందాం పిల్లలు. మీకు చాలా చాలా తెలుసు కదా. అయితే ఎందుకు బంగారం ఇచ్చారు అంటే పిల్లలు, అసలు స్పిరిచువల్ మీనింగ్ ఏంటి, ఆత్మీయంగా దాని గురించి మనం ఏమి తెలుసుకోవచ్చు అంటే పిల్లలు, గిఫ్ట్స్ కనిపిస్తుందా? గోల్డ్ కదా ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, బంగారం అని చెప్పుకున్నాం. అసలు బంగారం ఏంటి అంటే పిల్లలు, ఆది కాండంలో 13:12 ఉంటుంది కదా, అబ్రాము వెండి, బంగారమును, పశువులు కలిగి బహు ధనవంతుడై ఉన్నాడు. అంటే ఏంటి పిల్లలు, బంగారము ధనవంతులకి, ఐశ్వర్యవంతులకి తగినది అంతే కదా. అబ్రాము వెండి, బంగారమును, పశువులు కలిగి ధనవంతులుగా ఉండుటకు, ఐశ్వర్యవంతులకు సూచనగా ఉంది బంగారం. తర్వాత ప్రసంగి 2:8 కూడా, నా కొరకు వెండి బంగారములను రాజులు సంపాదించు సంపాదన అని వాక్యంలో ఉంది. అంటే ఏంటి పిల్లలు, బంగారం అనేది రాజులకు వర్తించేది. అంటే ఈ బంగారము రాజరికానికి గుర్తుగా ఉంది. యేసు ప్రభు వాళ్ళు రాజులకు రాజని, ప్రభులకు ప్రభు అని ఆయనకి జ్ఞానులు బంగారాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు. ఇక్కడ ఉంది కదా సింబల్ ఆఫ్ రాయల్టీ, అది ఒక రాయల్టీ అనమాట, నోబిలిటీ అనమాట. అదొక బంగారం అంటే ఏంటి, ఒక ఎక్స్పెన్సివ్ మెటల్. మెటల్స్ ఉంటాయి కదా మనకి, చాలా మెటల్స్ ఉన్నాయి, అన్నిట్లో కల్లా ఎక్స్పెన్సివ్ అంటే కాస్ట్లీ ఏంటిది అంటే బంగారమే పిల్లలు. చూడండి, రాజులు 1 రాజులు 10:10 కదా, సొలొమోను రాజుని కలవడానికి, షేబా దేశపురాన్ని ఆయనని కలవటానికి కొన్ని తీసుకొని వస్తుంది పిల్లలు రాజుని కలవటానికి. చూడండి షేబా, అక్కడ వాక్యంలో ఉంటుంది కదా, షేబా దేశపురాన్ని యహోవా నామమును గుర్చి, సొలొమోను కలిగిన కీర్తిని గుర్చి విని గుడార్థము గల మాటల చేత. ఇలా చదువుకుంటూ వెళ్తే 2:2 ఉంటది కదా, ఆమె గొప్ప పరివారంతో గంధవర్గమును, విస్తారమైన బంగారం, అంటే రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆమె విస్తారమైన బంగారం తీసుకొని వెళ్ళింది. సో ఇక్కడ వాళ్ళు ఏం కన్సిడర్ చేశారు వైజ్ మెన్ అంటే, జీసస్ ఇస్ అస్ అ కింగ్, ఆయన రాజులకు రాజుగా ఉన్నాడు, ప్రభులకు ప్రభుగా ఉన్నాడు. ఆయన రాజునికి, రాజరికానికి గుర్తుగా వారు బంగారాన్ని కానుకగా ఇచ్చారు పిల్లలు. అర్థమైందా? బంగారం రాజరికానికి సూచనగా ఉంది, అందుకనే యేసు ప్రభు వారికి ఈ జ్ఞానులు బంగారాన్ని కానుకగా ఇచ్చారు. రెండవది ఏంటి, సాంబ్రాణి. ఈ సాంబ్రాణి ఎక్కడి నుంచి వస్తుందంటే పిల్లలు, ఇది ఒక ట్రీ నుంచి వస్తుంది, బౌస్విలియా అనే ట్రీ నుంచి వస్తుంది. ఇది అరేబియను, ఇంకా పాలస్తీనా కంట్రీస్ లో ఎక్కువగా ఉంటుంది. అయితే పిల్లలు దీని ఇంగ్లీష్ లో ఫ్రాంకిన్సెన్స్ అంటారు. దీన్ని ఫ్రాంక్ అంటే, దీని ఇంగ్లీష్ లో స్టార్టింగ్ లెటర్ ఫ్రాంక్ అని ఉంది కదా, దాన్ని హాఫ్ గా డివైడ్ చేస్తే ఫ్రాంక్ అనే మీనింగ్ స్ట్రాంగ్ అరోమా, అంటే మంచి సువాసన గలది, మంచి వాసన వస్తుంది అనమాట దీని ద్వారా. అయితే ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు, అసలు దేనికి యూజ్ చేస్తారు అంటే పిల్లలు, దేవాలయంలో
బలి అర్పణలో ఆ యాజకులు యూజ్ చేసేది. ఎట్లా మనం మనం బైబిల్ ప్రకారంగా ఆధారంగా చూస్తే లేవియా కాండము 2:1 లో అలాగే 2:15 లో ఇలా ఉంటుంది కదా, ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండి అయి ఉండవలెను, అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి, చూసారా దేవుడికిచ్చి అర్పణలలో సాంబ్రాణి వేసి అని ఉంది. ఎంత గూఢార్థముగా దేవుడు అసలు ఉంచారో చూడండి పిల్లలు. అలాగే 2:15 కూడా అది నైవేద్య రూపమైనది, నీవు దాని మీద నూనె పోసి దానిపైన సాంబ్రాణి వేయవలను, అది యెహోవా హోమము. చూసారా ఎంత సాంబ్రాణి గురించి ఎంత క్లియర్ గా చెప్తున్నారు, అంటే ఏంటి దేవుడికి చెందినది ఈ సాంబ్రాణి అనేది. అంటే ఇప్పుడు యేసుప్రభు వారికి ఎందుకు ఇచ్చారు అంటే దేవుడు పూజార్హుడు, పూజింపదగినవాడు, ఆయన ఆరాధించుటకు స్తుతించుటకు ఆయనని గొప్ప చేయుటకు యోగ్యుడు, ఆయన పూజింపదగినవాడు అర్హుడు కనుక వాళ్ళు సాంబ్రాణిని కానుకగా ఇచ్చారు. ఫస్ట్ వన్ ఏంటి, గోల్డ్ కదా. గోల్డ్ అంటే ఏం చెప్పాను, రాజరికానికి సూచనగా ఉంది, ఆయన రాజు కాబట్టి ఆయనకి గోల్డ్ ఇచ్చారు. సెకండ్ వన్ ఏంటి, సాంబ్రాణి కదా. సాంబ్రాణి ఏం సూచిస్తుంది అంటే దేవుడు పూజార్హుడు, పూజింపదగినవాడు అని సూచిస్తుంది. మూడవది బోలము, ఇది ఒక లిక్విడ్ లాంటిది, ట్రీస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేది అంటే కలెక్ట్ చేసి తీసేది, ఒక గమ్ లాంటి థిక్ లిక్విడ్ లేకపోతే గమ్ లాంటిది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు నాన్న, ట్రీస్ నుంచి తీస్తారు. ఇది మెడిసిన్ గా కూడా పాత రోజుల్లో ఇప్పటికీ కూడా ఒక మెడిసిన్ లాగా, పెయిన్ కిల్లర్ లాగా, ఒక బామ్ లాగా మెడిసినల్ యూజ్, మెడికల్ ఫీల్డ్ లో ఇది యూజ్ చేస్తారు. మరి ముఖ్యంగా ఎక్కడ యూజ్ చేస్తారు అంటే మన డెడ్ బాడీస్ ఉంటాయి కదా బరియల్ గ్రౌండ్ లో, అవి వేసేటప్పుడు ఆ శవాల్ని పాతి పెట్టడానికి, ఆ బాడీస్ ని పాతి పెట్టడానికి యూజ్ చేసే ఒక మెటీరియల్ అన్నమాట ఈ బోలము. అది ఎలా మనము నిర్ధారించుకోవచ్చు అంటే వాళ్ళు ఎలా ఎందుకు ఇచ్చారు ఏసై కంటే, John 19 అంటే యోహాన్ సువార్త 19:39-40 లో ఉంది కదా, అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతి పెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములను బోలముతో కలిపిన అని ఉంటుంది పిల్లలు. అదే కదా, అంటే యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు పిల్లలు ఈ లోకమునకు, తన బిడ్డలను సేవ్ చేయడానికి. ఆయన మన మాదిరిగా జీవిస్తూ మన కొరకు మరణిస్తారనే సూచనగా వాళ్ళు బోలమును, ఆయన మరణానికి సూచనగా ఉన్న ఈ బోలమును వారు గిఫ్ట్ గా ఇస్తారు. అర్థమైందా పిల్లలు? థర్డ్ వన్ ఏంటి అంటే ఇట్ ఇండికేట్స్ దట్ జీసస్ వుడ్ బి సేవ్ హిస్ పీపుల్ అండ్ డై ఫర్ దెమ్. యేసు ప్రభు వారు మన కోసం మరణిస్తారనే దానికి సూచనగా ఈ బోలమును వాళ్ళు అర్పించారు. అర్థమైందా? ఫస్ట్ గోల్డ్ ఎందుకు ఇచ్చారు, రాజగ్రికానికి గుర్తుగా, అంటే యేసు ప్రభు వారు రాజుగా అని భావించి, రాజు అని భావించి ఆయనకి గోల్డ్ ఇచ్చారు. సెకండ్ వన్ సాంబ్రాణి ఎందుకు ఇచ్చారు, ఆయన పూజింపదగిన వాడు, పూజార్హుడు అందుకని ఈ సాంబ్రాణి ఇచ్చారు. బోలం ఎందుకు ఇచ్చారు, ఆయన మన కోసము మనల్ని సేవ్ చేయడం కోసం వచ్చి మన కొరకు మరణించారు కాబట్టి దానికి సూచనగా బోలమును అర్పించారు. అర్థమైందా పిల్లలు? తర్వాత ఏమైంది, కానుకలు అర్పించిన తర్వాత జ్ఞానులకు దేవుడు స్వప్నమందు ప్రత్యక్షమై స్వప్నంలో వారితో మాట్లాడతారు, బోధిస్తారు ఏమని, మీరు హేరోద్రాజ్ దగ్గరికి తిరిగి వెళ్ళొద్దు, మీరు వేరే మార్గమున ఈ ప్రదేశం మీ దేశమునకు వెళ్ళిపోండి అని చెప్తారు. అయితే పిల్లలు ఈ జ్ఞానుల గురించి మనము ఏం తెలుసుకోవచ్చు అంటే, ఈ జ్ఞానులు అంటే ఎవరు పిల్లలు, బహుశా మనం ఆలోచిస్తే గొప్పవారై ఉంటారు, ధనికులై ఉంటారు కదా. కానీ అయినప్పటికీ వారు యేసుప్రభు వారు, జ్ఞానులు అంటే మంచి నాలెడ్జ్ ఉన్నారు, కానీ వారికి యేసుప్రభువు ఎక్కడున్నారో తెలీదు, అంత జ్ఞానవంతులైనా కానీ దేవుడిచ్చి ఆ నక్షత్రమును చూస్తూ మాత్రమే యేసుప్రభు అని కనిపెట్టగలిగారు. అంతే పిల్లలు, మనం వీళ్ళ నుంచి ఏం నేర్చుకోవచ్చు, ఈ లోక జ్ఞానము ఐశ్వర్యము మనల్ని ఎవరికైనా సరే, బాగా రిచ్ పీపుల్ కైనా సరే, ఎలాంటి వాళ్ళకైనా సరే, యేసు ప్రభు వారు అందరికీ దేవుడుగా ఉన్నారు, అందరికీ అవసరం ఆయన. ఎందుకంటే మన ఏమేంటి, నిత్యరాజ్యంలోకి వెళ్ళాలి, పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి, మన కొరకు దేవుడు సిద్ధపరుస్తున్న ఆ రాజ్యంలోకి వెళ్ళాలి. అందులోకి వెళ్ళాలంటే ఎవరికైనా సరే యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే మనం వెళ్ళాలి కదా. ఈ లోక జ్ఞానము ఐశ్వర్యం వల్ల మనం పరలోక రాజ్యానికి వెళ్తామా, వెళ్ళలేం కదా. యేసు ప్రభు వారిని తెలుసుకుంటే మాత్రం ఆయన ద్వారానే, ఆయన ద్వారమై ఉన్నారు కాబట్టి ఆయన ద్వారానే మనం వెళ్తాం. ఈ జ్ఞానుల నుంచి మనం అదొక రీజన్ గా నేర్చుకోవచ్చు. ఇంకొకటి, వారు పిల్లలు ఎంతో దూరం ప్రయాణం చేశారు. మనం ఎక్కడైనా ఊరు వెళ్తున్నాం అనుకో, అమ్మమ్మ వాళ్ళ తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ట్రైన్ లోనో బస్ లోనో ఒక నైటో లేకపోతే ఒక హాఫ్ డేనో జర్నీ చేసినప్పుడు ఎలా ఉంటుంది పిల్లలు,
చాలా స్ట్రెయిన్ అయిపోతాం కదా. మరి వీళ్ళు అలాంటి ఇలాంటి మనకున్న ఈ రోజుల్లో ఫెసిలిటీస్ వాళ్ళకి లేవు. అయినప్పటికీ నీ వాళ్ళు అంత దూరం ప్రయాణం చేసి కూడా ఎక్కడ నేర్చుకోలేదు, ఎక్కడ ఆగిపోలేదు, ఆ నక్షత్రాన్ని చూస్తూ సాగిపోతూ ఉన్నారు. ఏసై ప్రభుని, యేసు ప్రభుని చూచే వరకు కూడా వారి ప్రయాణాన్ని సాగిస్తున్నారు. అంటే దేవుడి కోసం అక్కడి వరకు ప్రయాణించారు. మనం కూడా పిల్లలు మన సొంత పనులు, అంటే దేవుడి కోసం మనం కూడా ప్రయాణించాలి అంటే ఏదో ఊరు వెళ్ళటము, వేరే ఊర్లో ఉన్న చర్చెస్ కి మందిరాలకు వెళ్ళటం అని కాదు, కానీ మనం ఏసై కోసం ఎంతైనా చేయగలుగుతాం. వాళ్ళు చూడండి ఎంత దూరం ప్రయాణం చేశారు, ఎన్ని మధ్యలో ఎన్ని రిస్కులు ఉంటాయి, అయినా కానీ అమ్మ ఇంకెళ్ళలేం లేని ఆగిపోయారా? ఆగిపోయి ఉంటే మనం ఇలా మాట్లాడుకునే వాళ్ళం కాదు కదా. కానీ వాళ్ళు ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వలేదు, వాళ్ళు ఎక్కడా కూడా రెస్ట్లెస్ గా అనిపించలేదు. యేసు ప్రభు అని చూసే వరకు కూడా వారు వెళ్తూనే ఉన్నారు. అంటే దేవుని కోసం ఎంత దూరం ప్రయాణం చేశారు. మన లైఫ్ లో కూడా మన సొంత పనులన్నీ పక్కన పెట్టేదైనా సరే దేవుడి కొరకు మనం ప్రయాణించాలి, దేవుడి కొరకు మనం జీవించాలి. థర్డ్ వన్ పిల్లలు, వాళ్ళు అంత కష్టపడి అంత బాధపడుతూ అంత స్ట్రెస్ అవుతూ వచ్చినప్పటికీ వాళ్ళు ఏమాత్రము యేసు ప్రభు అని చూడంగానే అక్కడ మాట ఉంది, అత్యానంద భరితులై ఎంత హ్యాపీగా ఉన్నారు. అంటే వాళ్ళ బాధలన్నింటినీ మర్చిపోయారు. మనం కూడా మన లైఫ్ లో చాలా బాధలు, ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు బాగోదు, ఇంట్లో ఎవరికి బాగోదు, ఎగ్జామ్స్ టెన్షన్, ఇవన్నీ ఉంటాయి. ఎలాంటి స్థితులను మనం భయపడకూడదు, నీరసంగా ఉండకూడదు, ఎప్పుడు యేసు ప్రభులో సంతోషంగా ఆనందిస్తూ హ్యాపీగా ఉండాలి. ఓకేనా? ఓకేనా పిల్లలు? ఫోర్త్ వన్ పిల్లలు, దేవుడు ఇచ్చిన గిఫ్ట్స్, చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇచ్చారు. నేను చెప్పిన ఇందాక గోల్డ్, సాంబ్రాణి, బోలం, ఇవి కూడా చాలా కాస్ట్లీ కదా. గోల్డ్ ఒకటే కాస్ట్లీ అనంటున్నా, అవి కూడా చాలా కాస్ట్లీ. దేవుడు ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇవ్వాలని అడగట్లేదు, కానీ మెయిన్ గా మనం ఇవ్వాల్సింది ఏంటో తెలుసా, మనకు కలిగిన దాంట్లో ప్రతి దాంట్లో ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి. ముందు ప్రిఫరెన్స్ మనం ఎవరికి ఇవ్వాలి పిల్లలు? దేవునికి ఇవ్వాలి. అదేంటి, దాన్ని ఏమ మనీ అని అనట్లేదు నాన్న, మన టైంని, మనకున్న ప్రతి దాన్ని, మనకున్న టాలెంట్స్ ని దేవుడి కొరకు వాడాలి. మరి ముఖ్యంగా మనం గిఫ్ట్ గా ఏమి ఇవ్వాలో తెలుసా, మనల్ని మనము దేవునికి కానుకగా ఇవ్వాలి. అర్థమైందా? మనల్ని మనం దేవుడికి అప్పచెప్పుకొని, అయ్యా నేను నీకు కానుక వేసయ్యా, నన్ను నేను కానుకగా మీకు ఇస్తున్నాను, మీకు ఇష్టం వచ్చినట్లు నేను బ్రతకడానికి సహాయం చేయండి, మిమ్మల్ని మహిమపరచాలి, మీకు గ్లోరీ తేవాలి అని మనల్ని మనం దేవుడికి ఇచ్చుకోవాలి. ఓకేనా? మనం అందరము అలా గిఫ్ట్ గా మారాలి వేసయ్యి. తర్వాత ఫిఫ్త్ వన్ ఏంటి, వాళ్ళు అంత కష్టపడి ఫైనల్ గా వాళ్ళు రీచ్ అయ్యారు కదా ఏసై దగ్గరికి. ఏసైని రీచ్ అవ్వగానే వారికి వాళ్ళ స్వప్న మందు బోధిం దేవుని చేత బోధింపబడిన వారేని వాక్యంలో ఉంది. అయితే వారు హేరోదు రాజు ఇలా రమ్మన్నాడు కదా అని కన్ఫ్యూజ్ అవ్వాలి. అక్కడ హేరోదు రాజు ఏం చెప్పారు, మీరు ఆశిస్తూ ఎక్కడున్నాడో చెప్తే నేను కూడా వచ్చి పూజిస్తానని చెప్పారు కదా. కానీ దేవుని చేత బోధింపబడిన వారి స్వప్న మందు ఏం చెప్పారు, మీరు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళొద్దు, మీరు ఎక్కడికి వెళ్ళారో తిరిగి ఆ దేశానికి వేరే దారిలో నుండి వెళ్ళిపోండి అని చెప్పారు. కానీ వారు హేరోదు మాటలు మనసులో ఉంచుకొని అరే రమ్మన్నాడే అని కన్ఫ్యూజ్ అవ్వలేదు పిల్లలు. మనం కూడా అలాగే ఉండాలి. మనము దేవుడికి ఈ రీతిగా ఇలాంటి మంచి విషయాల ద్వారా ఆయనకి లోబడి ఉంటే మన డైరెక్షన్ ఎటు వెళ్ళాలి ఏంటి అనేది కూడా దేవుడు చెప్తారు. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిన మన లైఫ్ లో కూడా సాతాను మనల్ని ఎన్నోసార్లు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది కదా, అదా ఇదా మనకి ఇష్టమైన ఎదురుగా పెడుతుంది, దేవుడి విషయం కొంచెంగా చూపిస్తుంది కదా. అప్పుడు మనకి దేవుడి విషయం కొంచెంగా కనిపిస్తుంది, అటే వెళ్ళాలని మనసు వస్తుంది. కానీ మనం ఎటు వెళ్ళాలి, దేవుని వైపే మనం వెళ్ళగలగాలి. అట్లా దేవుడి వైపు వెళ్ళడానికి మనకి దేవుడి శక్తి, ప్రొటెక్షన్ అనేది ఎప్పుడు ఉంటుంది పిల్లలు. అది ఎప్పుడు, మనం దేవుడికి లోబడినప్పుడు. జ్ఞానులు కూడా అంటే వెంటనే దేవుడి మాట వినేసరికి కన్ఫ్యూజ్ అవ్వాల, అరే హేరోదు రమ్మన్నారే అటు వెళ్ళాలి అని కూడా అందులో నిజంగా వచ్చి పూజిస్తాడేమో అని కూడా వారు ఆలోచించలేదు. దేవుడు వెళ్ళొద్దన్నారు, వేరే మార్గమును వెళ్ళమన్నారు, మార్గమును వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకేనా పిల్లలు, లెసన్ మీకు అర్థమైందా? మనం కూడా జ్ఞానుల వలే ఉండాలి. అర్థమైందా? జ్ఞానుల వల్ల మరి నేను నేర్చుకున్నాం, అర్థమైందా? వెరీ గుడ్. ప్రేయర్ చేసుకుందాం, ప్రేయర్ పొజిషన్స్ లోకి వచ్చేయండి. మీ మెమరీ వర్స్, హోంవర్క్ నేను గ్రూప్ లో పెడతాను నాన్న. ఓకేనా? ఓకే, ప్రేయర్ పొజిషన్స్ లోకి వచ్చేయండి. రెడీ? 1 2 3. మహాపరిశుద్ధుడా, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రం. మేము కూడా ప్రభువా జ్ఞానుల వల్ల నడుచుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము మీకు కానుకగా అర్పించుకోవడానికి సహాయం చేయండి. నిజమే తండ్రి, నీవు రాజులకు రాజువుగా, పూజారుడుగా మా కొరకు నాయన
మరణించుట కొరకే జన్మించిన గొప్ప తండ్రివి తండ్రి, నీ మహోన్నతమైన స్థలమును విడిచిపెట్టి మా కొరకు సిలువలో త్యాగమయ్యావు ప్రభువా తండ్రి, నీకు వందనాలు. మేము కూడా నా తండ్రి నీకు కానుకగా సమర్పించుకొని ఎంతో మంది నశించిపోతున్న వారిని, నీ నామం మెరుగని వారిని ప్రభువా ఆకాశంలో ప్రత్యేకించబడిన ఆ నక్షత్రము వల్లి నశించిపోతున్న వారికి మేము కూడా మీ నక్షత్రము వల్లి మెరవటానికి అయా వెలుగుగా ఉండటానికి సహాయం చేయండి. ఎన్నో ఆత్మలను మీ సన్నిధికి నడిపించే వారిగా, మా చుట్టూ ఉన్న వాళ్ళకి మిమ్మల్ని చూపించే రీతిగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను దీవించండి. జోషి బ్రదర్ ను, శాలిన పాస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ బెన్నెట్ ని దీవించండి, ప్రజల సిస్టర్ ని దీవించండి, ప్రభువా శ్యామ్లక్కని మాకు వారి కుటుంబాన్ని మీరు దీవించండి. చిన్న బిడ్డలు ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. టీచర్స్ ని ప్రభువా ప్రతి ఒక్కరిని వారిని వారి కుటుంబాన్ని దీవించండి. ఈ రోజు ఏ రీతిగా నాయన నన్ను మీరు వాడుకున్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం. యేసు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరిన గాక, మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయను, మా ఇడిలో అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము, మా మనుషులను తేక దృష్టి నుండి తప్పించము, ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy kingdom come, thy kingdom honor has it is heaven, give us today daily bread, those to temptation but deliver and thy kingdom and power and glory forever. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి దిల్ల చేయను కాక. ప్రైజ్ లార్డ్. బాయ్ బాయ్ పిల్లలు, బాయ్ బాయ్ సన్ని అండ్ రిషిత. రిషిత ఉండాలి. ఓకే అక్క. ఓకే జైలన్ జేసన్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. బాయ్ బాయ్ నాన్న. ఖుషి జోషి, బాయ్. ప్రైజ్ లార్డ్ లత అక్క. ప్రైజ్ లార్డ్ మమ్మీని. ప్రైజ్ లార్డ్ పావని గారు. ప్రైజ్ లార్డ్ బావు గారు. అంకుల్ లేరు అక్క. అమ్మ నాది లెసన్ పిపిటి ఆల్మోస్ట్ నేను తయారు చేస్తాను.